లోటస్ పాండ్ లో షర్మిల చేస్తున్న నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆమె ఆరోగ్యం క్షీణిస్తుండటంతో అర్ధరాత్రి 1 గంట తర్వాత పెద్ద సంఖ్యలో లోటస్ పాండ్ కు చేరుకున్న పోలీసులు ఆమెను బలవంతంగా అపోలో ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైఎస్ షర్మిల పాదయాత్రను కొనసాగించడం కోసం పట్టు వీడకుండా శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. పాదయాత్రకు అనుమతి కోసం శుక్రవారం తన ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. శుక్రవారం నుంచే షర్మిల ఆరోగ్యం క్షీణిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆమెను పరీక్షిస్తున్న వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఆసుపత్రిలో షర్మిల వైద్యానికి సహకరిస్తారా, దీక్ష కొనసాగిస్తారా అన్నది ఉత్కంఠగా మారింది. ప్రస్తుతం షర్మిలకు చికిత్స అందిస్తున్నారు. బీజేపీ యాత్రలకు, సభలకు టీఆర్ఎస్ అనుమతి నిరాకరించినా ప్రతిసారి కోర్టుకు వెళ్లి అనుమతులు తెచ్చుకుంటుంది. షర్మిల కూడా కోర్టు ద్వారా తన పాదయాత్రకు అనుమతి తెచ్చుకోవచ్చు, కానీ పోరాటం ద్వారానే సాధించుకోవాలని షర్మిల కృతనిశ్చయంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. నర్సంపేట పర్యటనలో జరిగిన దాడి ఘటన, ఆపై షర్మిల అరెస్ట్, లోయర్ ట్యాంక్ బన్, లోటస్ పాండ్లోని తన ఇంటి ముందు షర్మిల దీక్ష, అరెస్టులు, ఇలా తదితర పరిణామాలు దేశ రాజధాని ఢిల్లీకి చేరాయి. ఏకంగా ప్రధానమంత్రి మోదీ షర్మిలకు ఫోన్ చేసి పరామర్శించారు. 10 నిమిషాలు మాట్లాడిన ప్రధాని ఆమెను ఢిల్లీకి రావాల్సిందిగా పిలిచారు. దీంతో షర్మిలపై టీఆర్ఎస్ పార్టీ నేతలు మరింత దూకుడు పెంచారు. షర్మిల బీజేపీ వదిలిన బాణం అంటూ టార్గెట్ చేశారు.